You raise the top political topic, you're damaging the Andhra Pradesh brand, you're damaging Andhra Pradesh CM's prestige. మళ్ళీ నేను మాట్లాడినంటే ఎలాగా? నేను కౌంటర్ ఇచ్చేటప్పుడు విషయం లేదు కాబట్టి దారి తప్పించుకుని పారిపోతున్నారు. నవ్వుతారంటారు, ఎవరు నవ్వుతారో కూడా ప్రజలకు తెలుస్తారు. రామకృష్ణ గారు మీరు మాట్లాడింది నవ్వుతారా, విన్నది మాట్లాడింది చెప్పాడు. మీరు రాష్ట్ర సీఎం గా ఉన్న మీరు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీరు అందరూ పాడు చేసేస్తారు, ఈ విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మీరు అంటారు. మరి ఈ రోజు మీరు అపోజిషన్ కి వచ్చేటప్పటికి ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి రాస్తున్నారు, మీరు అయ్యుండకపోవచ్చు, ఏ విధంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ముందుకు వచ్చింది మాట్లాడతారు, పొద్దున్న మాట్లాడలేరు మాట్లాడలేరు అంటారు. ఏం మాట్లాడేది ఏముంది అసలు? ఈ జబ్బే కాదు, ఎందుకు ఈ జబ్బే కాదు, ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయితే చూచిది అసలు దీని గురించి అవసరం లేదు, అనవసరంగా ఈ దీని గురించి ఎక్కువ ఇది అని చెప్పని చెప్పి రకరకాలుగా మాట్లాడింది. కులాలు మతాలు అయితే మాట్లాడింది మీరే, మీరు మాట్లాడుకుని వాళ్ళు మాట్లాడలేక సబ్జెక్ట్ లేదని చెప్పి నా దగ్గర మాట్లాడుతున్నాను. నేను బలంగా చెప్తున్నాను, మీరు దానికి సమాధానం చెప్పలేకపోయి అంత ముందర నేషనల్ ఎమర్జెన్సీ పాండమిక్ అని భారతదేశం నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయక ముందర జరిగిన సంఘటనలు తీసుకుని వచ్చి ఇప్పుడు దాని మీద నన్ను సమాధానం చెప్పమని అడుగుతా, దాని మీద కూడా చర్చిస్తాను. డెఫినెట్ గా కులాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ పత్రికలు మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ మీరేంటి అన్నది అందరికీ తెలుసు, మీ నాయకత్వం ఏంటో తెలుసు, అవి వదిలిపెట్టేయండి, అది వేరే ఇష్యూ. మీరు లేవనెత్తిన అంశానికి నేను క్వశ్చన్ చేశాను, దాని గురించి మాట్లాడండి, వేరే అంశాల గురించి వేరే టైం మాట. దీనికి నేను సమాధానం చెప్పలేను, దాని గురించి మీరు సమాధానం చెప్పమంటే నేను చెప్తాను దాని గురించి కూడా. రైట్ సాయి గారు, నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, నేను ఇక్కడ మరలా చెప్పాను దీన్ని, అతను ఎందుకనో పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వాళ్ళ గవర్నమెంట్ ని తిట్టించుకునేదాకా నిద్రపోయేటట్లు లేక శ్రీధర్ ని మాట్లాడుతున్నాడు. జవహర్ రెడ్డి చెప్పండి, దీంట్లో మీరు తిడితే ఒక 11 రెట్లు పెరిగింది, 11 రెట్లు పెరిగి శ్రీధర్ నేనండి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు పొద్దున్నే లేచి మనం దీనిలో ఇప్పుడు మాట్లాడుతుంటే ఉన్న సమస్యలు ఈ పని పాట లేకుండా మరి మిమ్మల్ని అనుకున్నా మీరు ఇబ్బంది లేదనుకుంటే మీరు మాట్లాడండి, నాకేం ఇబ్బంది లేదు. ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఆయనకు విషయం లేకపోతే, ఆయన విష పరిజ్ఞానం లేకపోతే, ఆయన ఇప్పుడే పొద్దున్న లేస్తే మేము పొద్దున్న 4 గంటలకు లేచాం. మాకు భారతదేశం అంటే అమెరికా అంటే మొత్తం అన్ని దేశాలు ఏం జరుగుతుంది చదువుకుని నేర్చుకుని వచ్చి మాట్లాడుతున్నాం. నేను అనేది లేవనెత్తిన అంశం. మహారాష్ట్ర 1000 మంది, మరి ఆంధ్ర రాష్ట్రం 300 మంది, ఏది ఎమర్జెన్సీలో ఉన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో 11 మంది చనిపోయారు, ఏది ఎమర్జెన్సీలో. మీ నాయకుడు మాట్లాడరు, మీరు మాట్లాడరు, ఆంధ్ర రాష్ట్రం మీద టార్గెట్ చేస్తారు. మీరు తిడితే అది ఏమీ అయిపోదు, బట్ ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు. మీ గురించి మాట్లాడతాను, బీజేపీ నాయకులు మీరు లవ్ అగర్వాల్ గారు చెప్పాను, ఆయన మాట్లాడు, రామకృష్ణ మాట్లాడు, అప్సెట్ అయ్యారు. మీరు క్లస్టర్ అప్రోచ్ మీద వెళ్తున్నారు, ఆల్రెడీ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ ఆగ్రా గౌతమ్ బుద్ధ నగర్ బాగా హ్యాండిల్ చేశారు. డిబేట్ ని తీసుకెళ్దాం అనుకున్నారు సాయి గారు, వినండి వినండి, నాకు చాలా మంచి బీజేపీ నాయకులు అడుగుతున్నాను, బీజేపీ నాయకులు అడుగుతున్నాను చేయాలనుకున్నారు, అలవాటు లేదు నా గురించి అందరికీ తెలుసు. విజయవాడలో అసలు నేను రాత్రి 8:30 పొద్దున్నే 7:30 దాటితే కానీ నేను నిద్రలేగను, అందరికీ తెలుసు. శ్రీధర్ అంటే 4 గంటలకు లేస్తాడు, కాదు శ్రీధర్ నా గురించి అందుకే చెప్తున్నా, నా గురించి నేనే చెప్తున్నా, టీవీలో రికార్డెడ్ గా కూడా ఉంటది కదా. రిపోర్ట్ కావాలంటే రామకృష్ణ ప్రసాద్ నిద్రలేవడం అంటే బతుకిష్ట అంట ఆయనే చెప్పాడు అని చెప్పి చెప్తారు కదా, నా గురించి చెప్తున్నారు. పాపం మీరంటే 4 గంటలకు లేచి కష్టపడే మనిషి, మేమేమో మేము లేకపోయా అసలు మామూలుగా నాకు అలవాటు లేదు, మరి ఎప్పుడు పని చేయను బయటికి వెళ్ళను నాకు అలవాటు లేదు బయటికి. 11 రెట్లు ఎందుకు పెరిగింది అనేది విశ్వాసం.